హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు చాలా ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నానండి అది కూడా మనకి హెల్త్కి సంబంధించిన విషయమే మనకి మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునేంత వరకు కూడా మనం ఆహారం తీసుకుంటూ ఉంటామండి అందులో లేవగానే మొదలు మనం టిఫిన్తో స్టార్ట్ చేస్తాము టిఫిన్ అనగానే మనకి చాలా మందికి ఇడ్లీ దోశ ఇవన్నీ ఏమి ఇష్టం ఉండవండి గారెలు పూరీలు ఇలా ఆయిల్తో తయారు చేసిన టిఫిన్ దగ్గర నుంచి సాయంత్రం అయితే స్నాక్స్ రూపంలో మనకి బజ్జీలు చల్లపునుగులు నెక్స్ట్ వడ మిర్చి బజ్జీలు ఇలాంటివన్నీ ఎక్కువగా తినడానికి ఇష్టపడుతూ ఉంటారు చాలా వరకు ఏం చెప్తారంటే అందరూ ఇలా ఆయిల్ ఫుడ్ తినడం వల్ల మనకి హెల్త్కి మంచిది కాదు అని చెప్తారండి నిజానికి చెప్పాలంటే అలా ఇప్పుడు ఏవైతే మనం చెప్పుకున్న ఆహార పదార్థాలు ఉన్నాయో అవి తినడం వల్ల వచ్చే ఇబ్బందుల కంటే కూడా ఆ నూనె ఏదైతే మనం యూజ్ చేస్తున్నామో అది మళ్ళీ మళ్ళీ యూజ్ చేయడం వల్ల మనకి ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి నిజానికి ఆ ఫుడ్ తినడం వల్ల ఏం పెద్దగా అంత ఇబ్బందులు ఏమి ఉండవండి కాకపోతే జనరల్గా ఆయిల్ తక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకుంటే మంచిదని చెప్తూ ఉంటారు నిజానికి చెప్పాలంటే మన ఇంట్లో కొంతవరకు బెటరేనండి అయితే కనుక అంటే మిర్చి వండల దగ్గర ఇక్కడ టిఫిన్ సెంటర్లోనూ ఉండే ఆయిల్ ఏదైతే ఉందో అది మళ్ళీ వాళ్ళు జనరల్గా పెద్ద పెద్ద పాత్రల్లో పెట్టి ఆయిల్ అన్నీ బాగా వేడి చేసి మరిగించి దాంట్లో ఈ టిఫిన్ అనేది కానీ ఈవినింగ్ స్నాక్స్ కానీ ప్రిపేర్ చేస్తూ ఉంటారండి కాకపోతే అది వాళ్ళు ఏం చేస్తారు బాగా ఒకసారి ఇప్పుడే మనం చూస్తే కనుక వాళ్ళ దగ్గర ఉన్న ఆయిల్ బాగా బ్లాక్ కలర్లో మారిపోయినట్టుగా కనిపిస్తూ ఉంటుంది సో అది అది మనకి ప్రాబ్లం అనమాట మన ఇంట్లో ఒక వాళ్ళు ఇదే ఐటమ్స్ తయారు చేసుకుంటే అంత ప్రాబ్లం అయితే ఉండదు కాకపోతే ఆయిలీ ఫుడ్ తక్కువగా తీసుకోవడం మంచిది సో ఇప్పుడు ఆయిల్ ఏదైతే ఉందో రీయూస్ చేస్తున్న ఆయిల్ దాని వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి ఆ ఆయిల్ని రీయూజ్ చేసేటప్పుడు అంటే ఇంట్లో బయట వాళ్ళకైతే మనం ఏమీ చెప్పలేమండి వాళ్ళని కరెక్ట్గా ఇలా ఫాలో అవ్వండి ఇంత మరిగించిన ఆయిల్ని మళ్ళీ వాడకుండా ఉండాలి అని చెప్తే ఎవరు వినేవాళ్ళు లేరండి ఈ రోజుల్లో సో మనకి మనం 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 అవేర్నెస్ని తెచ్చుకోవాలి కాబట్టి ఈ ఇంట్లో అయినా సరే ఇలాంటి డీప్ ఫ్రై చేసినప్పుడు ఆ ఆయిల్ని ఎలా భద్రపరుచుకోవాలి ఎంతకాలం వరకు మనం యూజ్ చేయాలి యూజ్ చేసిన తర్వాత దాన్ని ఎలా స్టోర్ చేయాలి ఏ విధంగా అయితే మనకి ప్రాబ్లమ్స్ తక్కువగా ఉంటాయి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం డీప్ ఫ్రై ఐటమ్స్ తయారు చేసుకున్నప్పుడు ఆ పదార్థం తాలూకా ఎలిమెంట్స్ కానీ పౌడర్ కానీ డస్ట్ పార్టికల్స్ కానీ ఆ ఆయిల్ ఆ ఆయిల్ని మళ్ళీ మనం తిరిగి వేడి చేసి యూస్ చేసుకున్నప్పుడు వాటి నుంచి ఆ పదార్థం తాలూకా ఉండే అవశేషాల నుంచి మనకి ఈ ఫ్రీ రాడికల్స్ ట్రాన్స్ఫాట్స్ అనేవి ఫామ్ అయ్యి మన హెల్త్ని బాగు చేస్తాయండి ఈ ఫ్రీ రాడికల్స్ వల్ల మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయండి మేబీ ఇది క్యాన్సర్కి కూడా దారి తీయవచ్చు నెక్స్ట్ ఒబిసిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి హార్ట్ ప్రాబ్లమ్స్ అండ్ ఇంకా డయాబెటీస్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి ఇంకా ఈ ఆయిల్ ఎలా వేడి చేయడం వల్ల మరిగించడం వల్ల కూడా దాంట్లో ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి ఫామ్ అవుతాయండి దానివల్ల మనకి బీపీ అనేది పెరుగుతూ ఉంటుంది ఇంకా ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా ఫామ్ అవడం వల్ల అధిక అధిక స్థాయిలో కనుక ఇందులో ఉంటే కనుక అది మనకి క్రమక్రమంగా విషంగా కూడా మారిపోతుంది సో దాన్ని బట్టి మనం ఈ ఆయిలీ ఫుడ్ని కొంచెం అవాయిడ్ చేసుకోవాలి ఒకవేళ ఆయిల్ని తిరిగి కనుక యూజ్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ మనం ఏదైతే ఆయిల్ని యూస్ చేసుకున్నామో దాన్ని బాగా చల్లార్చి తర్వాత వడకట్టి ఆ తర్వాత దాన్ని మనం ఒక క్లోజ్డ్ కంటైనర్లో మనం దాన్ని రిఫ్రిజ్ చేసుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇది దాదాపుగా మనం మూడు నెలల వరకు యూజ్ చేసుకోవచ్చండి కాకపోతే ఇలా ఒకవేళ వడకట్టిన తర్వాత ఓపెన్ ఏరియాలో ఓకే మనం తిరిగి మళ్ళీ వాడేసుకుంటాం కదా అని చెప్పి ఓపెన్ ఏరియాలో ఓపెన్ గిన్నెలో పెట్టి మనం అలా ఉంచేయకూడదండి దానివల్ల అది విషంగా మారిపోతూ ఉంటుంది తిరిగి వాడుకుందాం అని చెప్పి స్టోర్ చేసుకున్న ఆయిల్ ఏదైతే ఉందో దాన్ని తడి ప్లేస్కి కానీ నెక్స్ట్ కాంతి ఎక్కువగా పడే ప్లేస్లో కానీ వేడికి దూరంగా కానీ పెట్టాలి నెక్స్ట్ సెకండ్ మెథడ్ ఏంటంటే ఈ ఆయిల్ ఏదైతే ఉందో దాంట్లో అన్ని కార్న్ స్టార్చ్ మనకి స్టార్చ్ పౌడర్ దొరుకుతుంది కదండి కార్న్ పౌడర్ ఆ పౌడర్ వేసి దాన్ని కొంచెం వేడి చేయాలండి జస్ట్ వేడి చేయాలి మరిగించకూడదు అలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ కార్న్ పౌడర్ ఏదైతే ఉందో అది ఆయిల్ అడుగుబాక వెళ్ళిపోయి ఆ పార్టికల్స్ అన్నిటిని అది పట్టేసుకొని ఉంటుందండి ఆ తర్వాత చల్లార్చి ఆ పైన వచ్చిన ఆయిల్ని మనం సపరేట్ చేసుకొని వడకట్టుకొని దాచుకోవాలి నెక్స్ట్ ఇంకో రే మూడో మెథడ్ ఏంటంటే కనుక ఒకవేళ ఇవన్నీ కుదరదు అనుకుంటే నిమ్మకాయని చిన్న చిన్న ముక్కల కింద కోసి ఆయిల్లో వేసి అవి కొంతసేపు ఉంచడం వల్ల ఏమవుతుందంటే ఆ నిమ్మకాయ ముక్కలకి ఈ ఇందులో ఉన్న డస్ట్ పార్టికల్స్ కానీ ఏమైనా ఫుడ్ తాలూకా ఫ్లవర్ కానీ ఏదైనా ఉన్నా అది నిమ్మకాయలకి పట్టేసుకుంటుంది ఆ తర్వాత దాన్ని వడకట్టి మనం స్టోర్ చేసుకోవచ్చు ఈ విధంగా ఒకసారి వాడిన నూనె మళ్ళీ ఎన్నిసార్లు వాడాలంటే ఎయిట్ టైమ్స్ వరకు వాడచ్చు అని చెప్పాను కదండి అది నెక్స్ట్ ఈ ఆయిల్ ఏదైతే ఉందో అది త్రీ మంత్స్ వరకు మనం యూస్ చేసుకోవచ్చు అనే విషయాన్ని నేను అమెరికా చేసిన ఒక టెస్ట్ ద్వారా నేను ఒక ఆర్టికల్ చదివి దాని ద్వారా నేను తెలుసుకున్నానండి దాని లింక్ని కూడా నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తానండి చూడండి ఒకసారి మీకు కావాలనుకుంటే నాకైతే కనుక ఫస్ట్ మెథడే బెటర్ అనిపించిందండి ఆయిల్ని రీస్టోర్ చేసుకోవడానికి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు ఎట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్